హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు కార్తీక దీపం సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం కార్తీక్ మోనిక మా మోనిత మాట్లాడుతుంటూ ఉండగా కార్తీక్ అంటాడు అమ్మ లేదు అమెరికా వెళ్ళింది మా చెల్లెలు స్వప్న దగ్గరకు వెళ్ళింది చూసి చాలా రోజులైందని వెళ్ళింది అంటాడు కార్తీక్ మోనితతో సాక్షి సంతకం పెట్ట పెట్టాల్సిన పని లేదని వెళ్ళిపోయిందా ఏదో చేస్తున్నారు ఏదో కుట్ర చేస్తున్నారు మీ అమ్మ ఆ దీప కలిసి ఏదో కుట్ర చేస్తున్నారు నా జీవితాన్ని నా కళలని సర్వనాశనం చేసేలా ఉన్నారు లాభం లేదు మోనిత మౌనంగా ఉంటే పని జరిగేలా లేదు చూసుకుంటాను పరిస్థితుల్ని నా వైపు మళ్ళేలా చూసుకుంటాను నా సమస్యల్ని నేనే తొందరగా అయ్యేలా చూసుకుంటాను నువ్వు వెళ్ళు కార్తీక్ అని మోనిత వెళ్ళబోతుంటే మోనిత చెయ్యి కార్తీక్ పట్టుకుంటాడు ఏంటి అంటుంది మోనిత ఏంటిది అంటాడు కార్తీక్ నా చెయ్యే కదా నా జీవితం నీ చేతుల్లోనే ఉంది కార్తిక్ అంటుంది మోనిత వెంటనే చెయ్యి వదిలేస్తాడు కార్తిక్ కానీ మోనిత మాత్రం కార్తిక్ పట్టుకున్న ఆ చేతిని చూసుకొని మురిసిపోతుంది చెయ్యి వదిలేసినంత సులభం కాదు నన్ను వదిలేయడం అంటుంది మోనిత నవ్వుతూ కార్తిక్తో దీని పంతం నీలో ప్రేమ లేదు నాది స్నేహం ఇందులో స్వార్థం లేదు ఈ చిక్కుముడితో నా చేతులు కట్టేశావు అయినా ఓపిక పడుతున్నాను నాకు తెలియకుండా జరిగింది నా తప్పుల జాబితాలో చేరదు అయినా మౌనంగా భరిస్తున్నాను ఈ దోషాన్ని మా అమ్మకి నా భార్యకి అంటగట్టాలని చూస్తున్నావు అది మాత్రం నేను సహించను నువ్వు మోనిత కాదు ఇంకెవరో నీలో ఈ కోణం నేను చూడనిది నాకు నచ్చనిది నాకు ముప్పు తెచ్చేది ఈ కోణాన్ని నేను చూడదలుచుకోలేదు స్నేహం కావాలంటే ముందు వరుసలో నేనుంటాను న్యాయం కావాలంటే అన్యాయానికి తలవంచలేను నువ్వు అన్యాయానికి అత్యాచారానికి గురైనట్లు మాట్లాడుతున్నావు నీలో ప్రేమ కానీ నేను నిన్ను వదిలిస్తానన్న బాధ కానీ ఏమీ కనబడడం లేదు నీకు కావాల్సింది దక్కించుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తావన్న బెదిరింపు కనిపిస్తుంది అంటాడు కార్తిక్ మోనితతో అయితే అంటుంది మోనిత అయోమయంగా నాకు తెలియకుండా ఈ చర్యకి నేను నైతిక బాధ్యత వహించలేను నువ్వు ఉన్నది ఏమీ కష్టాల్లో కాదు నా కాపురాన్ని కష్టాల్లో నెట్టే ప్రయత్నంలో ఉన్నావు ఆ ఛాన్స్ నీకు ఎప్పటికీ ఇవ్వలేను అని తేల్చి చెప్పేస్తాడు కార్తిక్ మోనితకి పూజలు ఎగిరిపోతాయి నిజంగా నీ ప్రెగ్నెన్సీకి నేనే కారణం అంటే అదే నాకు అనిపిస్తే దానికి మూల్యం చెల్లించడానికి నేను వెనుకాడేవాడిని కాదేమో అప్పుడు నా పరిస్థితి నీ పరిస్థితిలా ఇలా ఉండేది కాదేమో ఈ కోణంలో ఆలోచించమని నీ విజ్ఞతకి విన్నపిస్తూ వెళ్తున్నాను అని కార్తిక్ అక్కడి నుంచి కారులో వెళ్ళిపోతాడు ఏంటిది నేను అనుకున్నది ఏంటి నేను ఏమనుకున్నాను ఏం జరుగుతుంది అని తనలో తానే భయపడుతుంది మోనిత సీన్ కట్ చేస్తే దీప బాధగా దీనంగా ఉండడం చూసి పిల్లలు ఓ స్కిట్ వేస్తారు సౌందర్య శౌర్య సారీ శౌర్య డాక్టర్లా హిమ పేషెంట్లాగా నటిస్తూ ఏంటిస్తూ సుస్తి అనగానే ఒకటే దిగులు అమ్మ నాన్న బాగా ఉండడం లేదు మా నాన్న చాలా మంచివాడు అమ్మే నాన్నతో మాట్లాడడం లేదు అని హిమ అంటుంది దాంతో దీప కోపంగా హిమ అంటూ దగ్గరకు వస్తుంది వెంటనే హిమ దీపని పేషెంట్ సీట్లో కూర్చోబెడితే శౌర్య దీప హార్ట్ బీట్ చెక్ చేసి ఏంటి సుస్తి అంటుంది నా పిల్లలు నన్ను అర్థం చేసుకోవట్లేదు నేను వాళ్లకు చెడ్డదానిలా కనిపిస్తున్నాను అంటుంది బాధగా ఆ సమాధానాన్ని ఊహించని పిల్లలు షాక్కు గురవుతారు ఏ ఎమోషనల్గా అమ్మ బాధపడొద్దు మేము నిన్ను ఎప్పుడు తప్పుగా అనుకోలేదు కానీ నాన్న మంచివాడమ్మా నువ్వు నాన్నని బాధ పెడుతున్నావు అని అన్నామంతే అని కూల్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు పిల్లలు అయితే పిల్లలు ఏడుస్తూ మాట్లాడే ఆ సీన్ చాలా ఎమోషనల్గా ఉంటుంది పాపం పిల్లలు అనిపిస్తుంది సీన్ కట్ చేస్తే మోనిత కోపంగా కారులో డ్రైవ్ చేస్తుంది హాస్పిటల్కి వెళ్ళిన బా మోనిత భాగ్యం వచ్చిన వెళ్ళి వచ్చి వెళ్ళిన విషయం భాగ్యం తనని అన్న మాటలు తెలుస్తాయి వెంటనే గుర్తు చేసుకుంటూ రగిలిపోతుంది కార్తిక్ తేల్చి చెప్పిన మాటలు ప్రియమని డాక్టర్ బాబు ప్లేట్ పిరాయిస్తాడు అని చెప్పిన మాటలు తలుచుకుంటూ కారు ఆపి తన కారు ఆపి దిగి తనలో తానే ఆవేశంతో ఊగిపోతుంది నేను ఎవరిని మోనితను నన్నే ఆడిస్తారా నన్నే బెదిరిస్తారా పెళ్ళి దగ్గర పడే కొద్దీ వాళ్ళ టెన్షన్ పడతారు అనుకుంటే నన్నే టెన్షన్ పెడుతున్నారు ఓటమి ఒప్పుకోను ఇలాంటి అన్యాయానికి దీపలాగా తలవంచను నేను టెన్షన్ పడకూడదు టెన్షన్ పెట్టాలి ఈ టైంలోనే నేను ఇంకా జాగ్రత్తగా ఉండాలి తేలుస్తా ఒక్కొక్కరి సంగతి తేలుస్తా సౌందర్య గారు మీరు అమెరికా వెళ్ళినంత మాత్రాన సమస్యలు సముద్రాలు దాటిపోయినట్లు కాదు చెబుతున్నాను నా స్టైల్లో బుద్ధి చెబుతాను అనుకుంటుంది సీన్ కట్ చేస్తే దీపా పిల్లలు తండ్రి గురించి చెప్పిన మాటల గురించి సౌందర్య కార్తిక్ గురించి చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ వాటర్ బాటిల్ అందుకొని తాగబోతుంది అయితే ఇంతలో కార్తిక్ రౌడీ హిమ అని పిలుస్తూ చేత్తో రెండు కవర్ తీసుకొని వస్తాడు పిల్లలు రాగానే కార్తిక్ సంతోషంగా నవ్వుతూ వాళ్ళని ఆట పట్టిస్తూ నా బిడ్డల కోసం డ్రెస్సులు తెచ్చాను వేసుకోండి అంటాడు అయితే ఈ సైజు మాకు సరిపోదు డాడీ అనడంతో పదివేలు పెట్ట కాస్తున్నా పోయి వేసుకొని రండి అని పంపించి వాటర్ బాటిల్ అందుకోబోతాడు కార్తీక్ కార్తీక్ ప్రవర్తన చూసి షాక్లో ఉన్న దీప కూడా అదే సమయానికి బాటిల్ అందుకోబోతుంది నువ్వే తాగు నీకే ఇప్పుడు అవసరం